ఎకానమీ ఎప్పుడు రికవర్ అవుతుంది సార్, అసలు అవుతుందా కాదా అనే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. నేను చెప్పాను వీ షేప్డ్ రికవరీ సాధ్యం కాదు ఇది చెప్తున్నారు అని నేను కొద్ది రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పాను. తాజాగా నిన్న పత్రికల్లో వచ్చింది, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖే అధికారికంగా ఒప్పుకున్నది ఏంటంటే ఎకనామీ పరిస్థితులు అంత సులభంగా మెరుగు కావడం లేదు, వీ షేప్ రికవరీ సాధ్యం కాకపోవచ్చు అని పేర్కొన్నారు. సరిగ్గా నేను ఆ మాట కొన్ని రోజుల క్రితమే చెప్పాను, లెక్కలతో సహా చెప్పాను వీ షేప్ రికవరీ సాధ్యం కాదు అని. ఎందుకంటే జూలై మాసంలో కొద్దిగా కోలుకున్న ఎకానమీ జూన్ జూలైలో మళ్ళీ ఆగస్టు మిడిల్కి వచ్చే వరకు పర్చేసింగ్ పవర్ బాగా పడిపోయింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి కూడా అవే రిపోర్ట్స్, ఈవెన్ ఎఫ్ఎంసీజీ రంగంలో పనిచేసే వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళు కూడా అదే చెప్పేది. ఎందుకంటే ఈ అన్సర్టనిటీ బాగా పెరిగింది సార్, కరోనా గురించి అన్సర్టనిటీ ఉంది, ఎకానమీ గురించి అన్సర్టనిటీ ఉంది, అందుకే స్పెండింగ్ లేదు సార్ ఎకానమీలో అంటున్నారు. సో అయితే చాలామంది ప్రశ్న ఏంటంటే సార్ ఇక ఇంతేనా, ఇక మన ఇండియా ఇంతేనా అని. కానీ నేను చెప్పదలుచుకున్నది ఇండియా ఇంతే అయ్యే అవకాశమే లేదు, ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీ కోలుకుంటుంది. ఎలా చెప్తున్నారు సార్ మీరు అన్నారనుకోండి, ఇండియన్ ఎకానమీకి స్ట్రక్చరల్గా కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. అయితే ఎంత త్వరగా కోలుకుంటుంది, ఎంతమంది ఇబ్బందులు పడక ముందే కోలుకుంటుంది, ఎంతమంది జీవితాలు శిథిలం కాకముందే కోలుకుంటుంది అవి నేను చెప్పలేను. కానీ ఫండమెంటల్గా ఇండియన్ ఎకానమీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి డొమెస్టిక్ డిమాండ్, అంటే నేను ఇది చాలాసార్లు చెప్పాను, దేశీయ మార్కెట్. ఇవాళ ఎగుమతులు బాగా దెబ్బతిన్నాయి, ఎందుకంటే వరల్డ్ ఎకానమీ క్రైసిస్లో ఉంది. మనకు తాజాగా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ జూన్ 2020లో ఎగుమతులు 20% తగ్గాయి. సో అందువల్ల డెఫినెట్గా మనకు ప్రపంచంలో అమ్ముకుందామంటే అంత సులభంగా లేదు. అందులో ట్రంప్ లాంటి వాళ్ళు అమెరికా ఫస్ట్ అంటున్నారు. సో ఇక ఇండియాలో అమ్ముకోవాల్సిందే. కానీ మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మన 135 కోట్ల ప్రజల్లే మన మార్కెట్. ఇందులో ఒక 100 కోట్లు మన మార్కెట్, బాగా వృద్ధులు బాగా పిల్లలు తీసేసుకుంటే, పిల్లలు కూడా మార్కెటే. నేను పిల్లలకైనా పిల్లల పాల పడో సెరలేకో ఏదో ఒకటంటే ఫారెక్స్. సో అందువల్ల ఇవాళ ఎకానమీలో మన స్ట్రెంగ్త్ ఏంటంటే దేశీయ మార్కెట్. ఎందుకంటే మన ప్రజలు కొనుగోలు చేస్తే చాలు, మన ప్రజలకు కొనుగోలు శక్తి కల్పిస్తే చాలు, ఇంక ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఎకానమీలో యాక్సిలరేటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే దేశీయ సేవింగ్స్. ఇవాళ మనకు ఎక్కడి నుంచి పెట్టుబడులు రాకపోయినా మన దేశ ప్రజల సేవింగ్సే మనకు పెట్టుబడి. ఎందుకు దేశ ప్రజల సేవింగ్స్ అంటే, మన దేశంలో సేవింగ్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మన అమ్మానాన్ని చూస్తుంటాం, వారు తమ జీవితాలని త్యాగాలు చేసి మన కొరకు సేవ్ చేస్తారు. మనకి ఇట్ మే సౌండ్ రిడిక్యులస్ టు అస్ ఇప్పటి నుంచి చూస్తే, కానీ ఆ రోజు అది గొప్ప త్యాగం. నాకు ఇప్పటికి గుర్తు, మా అమ్మ మా ఒక నెలకు ఆయిల్ డబ్బా కొనుకొచ్చి ఆడ పెడితే ఆ ఆయిల్ చూసుకుంటుండే వాళ్ళం, ఎంత లెవెల్ ఉండే అని మా అమ్మ చూసేది. ఎందుకమ్మ చూస్తున్నామంటే, ఇంకా 10 రోజులు ఉన్నదిరా, ఆయిల్ కొద్దిగానే ఉన్నది, 10 రోజులు సరిపోవాలి అని. ఆ 10 రోజులు ఏ ఆయిల్ ఫుడ్ ఉండదు, అంటే కరెక్ట్గా ఆ నెలలో ఎంత ఆయిల్ వాడాలో అంతే వాడేవాళ్ళం మీ. ఎందుకంటే డబ్బులు మరి రేపు పిల్లలు చదువుకు కావాలి, చదువు కొరకు ఎంతైనా ఖర్చు పెడతాం అనేవారు మా అమ్మ నాన్న. కానీ ఇతర అవసరాల కొరకు చాలా పరిమితంగా పొదుపుగా ఉండేవారు, ఎందుకంటే ఎకానమీ సరిపోదు. ఒక సాధారణ ఉపాధ్యాయుడు, 4 పిల్లలం, పిల్లల చదువుకు భవిష్యత్తులో ఖర్చు చాలా ఉంటుంది అని. సో అందువల్ల అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఆయిల్ ఒక పూరి చేయాలంటే, ఓ మిర్చి చేయాలంటే ఈ నెలలో ఆల్రెడీ ఆయిల్ ఫుడ్ అయిపోయిందిరా. సో ఈ నెలలో ఆయిల్ కన్సంప్షన్ కోటా దాటిపోతున్నాం, అందువల్ల నెక్స్ట్ మంత్ చేస్తాం అనేవారు అమ్మవారు. లేదు అరే ఈ నెలలో దసరా వస్తుందిరా, ఈ నెలలో పండుగ వస్తుందిరా, వినాయక చవితి వస్తుంది, ఆ రోజు ఎలాగో చేయాలి, ఇప్పుడు అప్పుడు చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది అనేవాడు. సో అంటే ఎందుకు మన దేశంలో ఉన్న సంస్కృతిలో మన తల్లిదండ్రులు మన బిడ్డల కొరకు, తమ బిడ్డల కొరకు దాచిపెడతారు. ఇదే మన దేశానికి ఉన్న స్ట్రెంగ్త్, మన కల్చరల్ స్ట్రెంగ్త్ ఇది. మీరు అదే ప్రపంచంలో ఇలా ఉండదు, చాలా పశ్చిమ దేశాల్లో ఇలా ఉండదు. సో అయితే ఈ సేవింగ్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఆ సేవింగ్స్ మన ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. ఇప్పుడు 6 డబ్బులుంటే నేను ఏం చేస్తానో బ్యాంకులో పెట్టుకుంటాను. సో ఆ బ్యాంకులో డిపాజిట్లే ఇతరులకు రుణాలు అవుతాయి.
సో అందువల్ల ఇది ఒక అడ్వాంటేజ్ మన దేశంలో. ఇక మూడవది ఏంటంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఈ దేశీయ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్గా అవుతాయి. ఇవాళ కోట్లాది భారత ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులే అంబానీలకు అదానీలకు రుణాలుగా మారి పెట్టుబడులుగా మారుతున్నాయి. ఇవాళ మనం ఎల్ఐసిలో పాలసీలు తీసుకొని ప్రీమియంలు కడతాం, ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో కంపెనీలో షేర్లు కొంటారు, అంటే ఆ కంపెనీకి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల డొమెస్టిక్ సేవింగ్స్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. నాలుగవది డెమోగ్రఫిక్ డివిడెండ్, అంటే మన జనాభా రీత్యా చాలా యంగ్ నేషన్, ప్రపంచంలో 12 సంవత్సరాల లోపున్న పిల్లల్లో 25% ఇండియాలో ఉన్నారు, అంటే వరల్డ్స్ అండర్ 12 పాపులేషన్లో 25% ఇండియాలో ఉన్నారు. అంటే వీళ్ళంతా రేపు కన్జ్యూమర్సే కదా, వీళ్ళంతా కంప్యూటర్లు కొంటారు, ల్యాప్టాప్లు కొంటారు, స్కూటర్లు కొంటారు, కార్లు కొంటారు, చైర్లు కొంటారు, ఇండ్లు కడతారు, వీళ్ళు 1,25,000 ఖర్చులు పెడుతూనే ఉంటారు కదా. సో ఇదంతా భారతదేశ ఎకానమీకి ఉన్న స్ట్రెంగ్త్. అందువల్ల ఇండియన్ ఎకానమీకి ఉన్న డొమెస్టిక్ మార్కెట్, డొమెస్టిక్ సేవింగ్స్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, డెమోగ్రఫిక్ డివిడెండ్, ఈ 4D ఇండియాకు ఉన్నటువంటి ఫండమెంటల్ స్ట్రెంగ్త్. అందువల్ల మన ఎకానమీ ఖచ్చితంగా కోలుకుంటుంది. అయితే సమస్య ఏంటంటే బిఫోర్ హౌ మచ్ డ్యామేజ్, ఎంత నష్టం జరగక ముందు కోలుకోవాలన్నదే చర్చ.